నమస్తే శివాభినీస్ కు స్వాగతం నా పేరు సురేష్ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు రైతుల ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తున్న ముత్తుకూరు మండలంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అవినీతి జరిగినట్లు నిరూపించండి మనుబోల్లో జరిగిన రిలే నిరహార దీక్షలో పాల్గొని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పనబాక లక్ష్మి అక్రమ అరెస్ట్ తగదు చిట్టమూరు మండలంలోని కొత్తగుంటలో చంద్రబాబు అరెస్ట్ నిరసిస్తూ టీడీపీ చేపట్టిన శాంతి హోమాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ నాయకులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే చర్యలు తప్పవు చిట్టమూరు మండలంలోని మల్లాంలో ఇదే శాఖలకు చెందిన స్థలాల్లో ఉన్న ఆక్రమణను తొలగింపును పర్యవేక్షించిన ఆర్డీఓ కిరణ్ కుమార్ రైతుల ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు ముత్తుకూరు మండలంలోని పొట్టెంపాడు గ్రామంలో నక్కల కాలువ మేజర్ డ్రైన్ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని నక్కల కాలువ మేజర్ డ్రైన్ అభివృద్ధి పనులకు 4,30,00,000 రూపాయలు నిధులు కేటాయించారు ఈ క్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్థానిక నాయకులు రైతులతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అలాగే ఇంజనీర్స్ డే సందర్భంగా దివంగత మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించామన్నారు రైతుల చిరకాల కోరిక అయిన నక్కల వాగు మేజర్ డ్రైన్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని తెలిపారు వర్షాలు వరదలకు ఇబ్బందులు లేకుండా ముందుగానే నక్కల కాలువలో పుడుగు తీత పనులు ప్రారంభించామని మంత్రి వివరించారు డ్రైన్ సమస్య ఒకటి డ్రైన్ తో పాటు రైతుల పొలాల్లోకి వెళ్ళడానికి కానీ ఊరుద్వారం కూడా వెళ్ళడానికి కానీ ఈరోజు పొట్టెంపాటు దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆర్ఎన్బి రోడ్డుకు సంబంధించినటువంటి బ్రిడ్జి ఆ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది దాన్ని పునర్నిర్మించండి అని చెప్పి కోరడం జరిగింది ఈరోజు ఆ పునర్నిర్మాణానికి సంబంధించి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారిలాగా రైతు బాంధవుడుగా ఆలోచన చేసేటువంటి వ్యక్తిత్వం మనస్తత్వం కలిగినటువంటి వాడు కాబట్టి ఈరోజు నక్కల కాలం మీద డ్రైన్ ప్రధాన రహదారి గుండా ఈరోజు ఊర్ల గుండా వెళ్ళేటువంటిది ప్రధాన రహదారి దానికి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయంటే వెంటనే ఆయన చొరవ తీసుకొని ముత్తుకూరులో జరిగినటువంటి సమావేశంలోనే మాట్లాడి తప్పనిసరిగా ఆ డ్రైన్ ఉన్నటువంటి ఆ బ్రిడ్జిని నేను పునర్నిర్మిస్తానని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు బ్రిడ్జి కోసం 10 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ బ్రిడ్జి పనులు కూడా ఆర్ఎన్బికి సంబంధించినటువంటి ఉత్తర్వులు విడుదలయ్యాయి దానికి సంబంధించి ఆర్ఎన్బి శాఖ కూడా ఈరోజు కేవలం ఈరోజు దాన్ని మరలా తిరిగి నిర్మించడానికి ఈరోజు అధికారులు సమాయత్తమై దానికి సంబంధించినటువంటి డిజైన్స్ అని రూపొందించడం జరుగుతుంది ఈ బ్రిడ్జి తిరుమలమ్మపాలెం దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి ఈ రెండు కూడా ప్రధానమైనటువంటి క్రీక్లోకి వెళ్ళేటువంటిది ఎప్పుడన్నా వర్షం వస్తే పడవల్లో వెళ్లాల్సినటువంటి దుస్థితి కాబట్టి దానికి 12 కోట్లు ఈ కార్యక్రమంలో నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు నిరూపించాలని మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పనబాలక్ష్మి డిమాండ్ చేశారు టీడీపీ అధినేత అక్రమ అరెస్టును నిరసిస్తూ మనుబోల్లో చేపట్టిన రిలే నిరాధ్యక్షులు 3వ రోజుకు చేరుకున్నాయి ఈ దీక్షలకు మహిళలు జనసేన పార్టీ నాయకులు తరలివచ్చి మద్దతు ప్రకటించారు తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు మనుబోల్లో చేపట్టిన రిలే నిరాధ్యక్షులకు ప్రజలు మద్దతు ప్రకటించారు అలాగే జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తలపెట్టిన దీక్షలకు శుక్రవారం సాయంత్రం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు అనంతరం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తాను జైల్లో ఉన్నారని అందరినీ జైల్లో పెట్టాలనే ఆలోచనతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని విమర్శించారు తమ ప్రభుత్వంలో ఉన్న ప్రిన్సిపల్ కార్యదర్శులు చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని చెబుతున్నా ఆయన్ని జైల్లో పెట్టడం దుర్మార్గపు ఆలోచన అని తెలిపారు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన వివరించారు 14 ఏళ్ళు చీఫ్ మినిస్టర్గా చేస్తే చిన్న అవినీతి చేశాక దుర్మార్గంగా అక్రమంగా దీంట్లో అరెస్ట్ చేశారు స్కిల్ డెవలప్మెంట్లో లేదా ఆయన వేశాడు నేనేమంటానంటే ఆయన అరెస్ట్ తర్వాత జనంలో వైసీపీ కార్యకర్తల్లో కూడా బాధ ఉంది ఆవేదన
కానీ కొంతమంది మంత్రులు మాట్లాడే తీరు చూస్తే అసహించుకుంటారు ప్రజలు. అంటే నా వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతా అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం కరెక్ట్ అని. నువ్వు చంద్రబాబు కాళ్ళు పట్టుకున్నాడువి, కల్తీ మాధ్యమంలో 4 కేసుల్లో ముద్దాయివి, నువ్వు నకిలీ పత్రాల్లో ముద్దాయివి, నకిలీ మాధ్యమంలో ముద్దాయివి. ఆ బొమ్మ ఆడోళ్ళు వాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ స్థలం కబ్జాలో ముద్దాయివి, 2 నెలలు పారిపోయినాడువి, సుప్రీంకోర్టు పోయి బెయిల్ తెచ్చుకున్నాడు. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావా? 371 కోట్లు దమ్ముంటే మీ మంత్రులందరూ 40 సెంటర్లకు వచ్చి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు చూడమని చెప్పేసి ఆ పెద్ద ఆయన చెప్పాడు. డిజైన్ టెక్ కంపెనీ చైర్మన్ ఎండి చెప్పాడు, ఆయన కన్వేల్కర్ బాధతో చెప్పాడు. 350 ట్రక్కుల్లో పంపించా, పోయి ఎక్విప్మెంట్ చూడండి, ఇంక్లూడింగ్ ఇడుపులు పాయా, రమ్మంటున్నా నేను ఇప్పుడు. మీ అఖిలపక్షం ఎవడొస్తాడో మంత్రులు ఉంటే దమ్ము ఉంటే మీ మంత్రులందరూ రండి, అన్ని పార్టీలు వాళ్ళు వస్తాం, పోయి చూస్తాం. విశ్వనాథ్ గారు ఏం మాట్లాడాడు, ప్రిన్సిపల్ సెక్రటరీలు మా పాతోళ్ళు ఏం మాట్లాడుతున్నారు, సీమెన్స్ కంపెనీ అయ్యా చెప్పమని వాళ్ళని, ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకోలేదని చెప్పాను. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీమెన్స్ అండ్ హైటెక్ డిజైన్ టెక్ కంపెనీ 3 కలిపి ట్రై పార్టీ అగ్రిమెంట్ ఉందా లేదా? ఒక్క సెంటర్కి పోయి ఇదిగో ఈ సెంటర్లో మీరు ఇంత ఖర్చు రాశారు, ఇవి లేవు ఎక్విప్మెంట్ అని చూపించండి, 4.5 నుంచి ఏం చేయ గాడిదలు వేస్తుందా? ఎంతసేపు చంద్రబాబు పేరు చెప్పు, లేదా జైలుబాబు బొమ్మ ఆయన జైలుబాబు, చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయలేదు, ఏ ఒక్క రూపాయి ఇవ్వలేదు అంటే పో జైల్లో ఉంది, బెయిల్ వస్తే మళ్ళీ జైల్లో ఉంది. ఆగ్రహానికి ఆ చైర్మన్ వికాస్ కన్వేల్కర్కి గొంతు పోయింది, పాక్షికంగా పక్షవాతం దుర్మార్గం ఉంటుందో చూసామా? ఏదైనా అనిపించి తీరుతారు. ఇవన్నీ నాయన మంత్రి గారు, వ్యవసాయ మంత్రి తమరు చేసే దోపు నీకు సిగ్గుందా? నీ యాగ్రస్ కార్పొరేషన్ చైర్మన్ ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. తర్వాత ఏదైతే ఈ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా పండుగ చేసుకోవడం, అవుట్లు కాల్చడం, ఇది ఎంతవరకు సమంజసం? ఇది సిగ్గుతో కూడిన విషయం ఏంటంటే, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఏదైనా సాధించినప్పుడు దానికి ఆనందంగా ప్రజలందరికీ సూచకంగా చేస్తారు. మరి మీరు ఏం సాధించారయ్యా ఈ 4.5 సంవత్సరాల్లో? రాజధాని నిర్మాణం జరిగిందా? పోలవరం ప్రాజెక్టు అడుగు ముందుకు వేసిందా? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి ఎక్కడైనా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా? ఏదైనా కంపెనీలు వచ్చాయా ఈ రాష్ట్రానికి? మరి మీ దెబ్బకి, మీరు చేస్తున్నటువంటి అవినీతికి భయపడే ఏ కంపెనీ కూడా అడుగు ముందుకు వేసినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో. ఈ 4.5 సంవత్సరాల్లో మీరు మీ మంత్రులు మీకు భజన చేసుకుంటున్నారే తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ చేసిన దాఖలాలు? మీరు చేసినది ఏందే అంటే కోట్ల రూపాయల గ్రావెల్ మాఫియా, ఇసుక మాఫియా, భూ మాఫియా. ఎవరైనా సరే మా గ్రామాలలో సమస్య ఉందని వస్తే మీ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లన్నింటినీ కూడా మీ చేతిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని విరుద్ధంగా పరిపాలన కొనసాగిస్తూ ఆ పోలీసు వారి చేత నోరెత్తిన వారిని గొంతులొచ్చే విధంగా పరిపాలన కొనసాగుతాం. ఈ రాష్ట్రంలో మార్పు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా ప్రయోజనాల కోసం మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు నిన్న రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి మాట్లాడి మద్దతుగా రేపు 2024లో జనసేన టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పి ఒక సూచన ఇవ్వడం జరిగింది. దీంతో ఏదైతే ఈ రాష్ట్ర డైమండ్ రాణి ఈవిడ లేస్తే ముందుకు మైకు ముందుకు వచ్చి ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకు తెలీదు, ఆమె శాఖ ఏదో కూడా ఆమెకు తెలీదు, ఆమె శాఖలో ఎన్ని నిధులు తీసుకొచ్చి ఎంత అభివృద్ధి చేసిందో తెలీదు. ఇలా చెప్పుకుంటూ పోతే గుట్ట పాండు ఒక ఆయన, 2వది వచ్చి సంబరాల రాంబాబు, వీళ్ళందరికీ మంత్రి. ఈ దీక్షలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, జనసేన నాయకులు సురేష్ నాయుడు, టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నాయకులు సురేంద్ర, మస్తాన్ నాయుడు, రాజాగౌడ్, శ్రీనివాసు నాయుడు,
మస్తాన్ యాదవ్, రాయపాటి కిరణ్, రామిరెడ్డి, సాని వెంకటరమణయ్య, ప్రసాద్, శివుడు రాజగౌడ్ తదితరులు పాల్గొన్నారు. పెళ్లకూరు మండలంలోని చావల్లో రోజుల శిశువు మృతదేహం లభ్యం కావడంతో కలకలం రేగింది. జాతీయ రహదారి నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో రోజులు నిండిన శిశువు మృతదేహం ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పెళ్లకూరు మండలంలోని చావల ప్రాంతంలో జాతీయ రహదారి నిర్మాణం జరుగుతోంది. అక్కడ రోజులు నిండని శిశువు మృతదేహాన్ని ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. ఈ మృతదేహం నడుము నుండి కింది భాగం వరకు కుక్కలు తినేయడంతో సగభాగం మాత్రమే బయటపడింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ మృతదేహం పడేసి ఉంటారని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లకూరు మండలం దిగుచావలి గ్రామ విఆర్ఓ అయినటువంటి బోధన రమేష్ గారి ద్వారా మాకు రాబడిన సమాచారం మేరకు ఈ హైవే పక్కన కొత్తగా బ్రిడ్జ్ కడతా ఉన్నారు. ఆ బ్రిడ్జ్ పక్కన నిలవలు సిద్ధులైన గ్రామం ఖాళీ పొలాల్లో ఒక అన్ఐడెంటిఫైడ్ మెయిల్ ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ పడిపోయింది, డెలివరీ బాడీ బేబీ పడిపోయింది అని చెప్పి మాకు సమాచారం కావచ్చు. ఇక్కడికి సీన్కి రావడం జరిగింది. ఇది చూస్తే ఇది దీని మీద కేసు దర్యాప్తు చేయబడుతుంది. ఏదైనా ఉంటే తర్వాత అవినీతి కేసులో జైల్లో ఉన్న చంద్రబాబును పరామర్శించేందుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ పుత్రులు మాట్లాడుకున్నారని మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో మంత్రులు స్పందించారు. బీజేపీతో పవన్ సంసారం చేస్తూనే టీడీపీని కలిశారన్నారు. జగన్తో యుద్ధం అంటే 5 కోట్ల ప్రజలతో యుద్ధం చేసినట్లేనని మంత్రి పేర్కొన్నారు. ఆయన అండం పెట్టట్లేదంట, పాలు ఇవ్వట్లేదంట, ఇవన్నీ కామన్ గా మా మీద ఒకవేళ విమర్శలు చేయడం చేస్తాం. ఇట్లా కాకుండా నువ్వు వెళ్లే ముందేమో బీజేపీ పార్టీతో ఒక పక్కన సంసారం చేస్తూనే అంటే పొత్తులో ఉండగానే లోపలికి వెళ్ళి అంటే బీజేపీతో పక్కన పొత్తు విడిపోలేదు, సంసారం విడిపోలేదు, లోపలికి వెళ్ళి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టేసుకొని చంద్రబాబు నాయుడుతో తాళి గట్టి చేసుకుని బయటకు వచ్చేసి అంటే క్షణాల్లో మారిపోతాయా? క్షణాల్లో బంధాలు మారిపోతాయి, పార్టీలు మారిపోతాయి, పొత్తులు మారిపోతాయి. ఎవడన్నా ఏమన్నా అనుకుంటాడు నా మీద మోస్తారు అనేది కూడా కొంచెం కూడా అన్నందేనోడు ఆలోచించి చేస్తాడే పవన్ కళ్యాణ్. ఇట్లా మాట్లాడటం సరే, బయటకు వచ్చావు ఏం చేస్తావు? యుద్ధం. ఏమి యుద్ధం చేస్తావు? ఎవరి మీద యుద్ధం చేస్తావు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేయటువంటి ఏంటో తెలుసా పవన్ కళ్యాణ్? 5 కోట్ల మంది తెలుగు ప్రజల మీద యుద్ధం చేయటం. దేనికి దేనికి యుద్ధం చేయాలా? 90 లక్షల మంది పిల్లలకి అమ్మఒడి ద్వారా పిల్లల్ని చదివిస్తూ 45 లక్షల మంది అక్క చెల్లెమ్మల ఖాతాలో అమ్మఒడి డబ్బులు వేస్తూ 4 సంవత్సరాల నుంచి పిల్లల్ని ఆదుకుంటున్న జగనన్న మీద, ఆ పిల్లల మీద యుద్ధం చేస్తావా? ఆ అమ్మల మీద యుద్ధం చేస్తావా? కోటి మంది అక్క చెల్లెమ్మలు ఆసరా డ్వాక్రా గ్రూపుల ద్వారా వాళ్ళ మొత్తాన్ని కూడా, ప్రతి పైసా కూడా 4 విడతల్లో చెల్లించి వాళ్ళకి ఆసరాగా ఉంటున్న జగనన్న మీద యుద్ధం చేయటువంటి ఏంటి? కోటి మంది మహిళల మీద, అక్క చెల్లెల మీద, డ్వాక్రా అక్క చెల్లెల మీద యుద్ధం చేయటం పవన్ కళ్యాణ్? బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అక్క చెల్లెమ్మలు 45 సంవత్సరాలు దాటిన తర్వాత చేయూత ద్వారా సుమారుగా. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ రిమాండ్కు నిరసనగా చిట్టమూరు మండలంలోని కొత్తగుంట గ్రామంలో సుదర్శన పూర్వక మహాశాంతి హోమాన్ని టీడీపీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ హాజరయ్యారు. చంద్రబాబును విడుదల చేయాలని కోరుకుంటూ తమ పార్టీ నాయకులు శాంతి హోమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గుణపర్తి కిషోర్ నాయుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన ఆరోగ్యాలతో అదేవిధంగా ఎటువంటి ఆరోగ్య ఇబ్బందులు లేకుండా ఆయన కడిగిన ముత్యాల తొందరలోనే నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరగడం జరుగుతాము. ఖచ్చితంగా ఆ పెద్ద ఆయన ఎంత పెద్ద వయసులో అందరికీ తెలుసు. ఈ దేశ రాజకీయాల్లోనే ఒక మహా మహోన్నత వ్యక్తి. ఆయన్ని ఈ రోజు జైల్లో పెట్టి చిత్రం చూపులు చేయడం మనందరం చూసాము. ఈ రోజు రాష్ట్ర ప్రజలను కూడా ఎక్కడ పెట్టినా కూడా ఇదే విధంగా గుళ్ళు, హోమాలు, పూజలు
వ్రతాలు ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయడం, నిరసనలు, అదేవిధంగా లాయర్లు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రాష్ట్రం మొత్తం నిరసన చూస్తారు. అదేవిధంగా ఐటీ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, అదేవిధంగా ఐటీ సంస్థల యజమానులు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నిరసన చేయడం నిజంగా ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఎక్కడ కూడా ఎవరు కూడా అరెస్ట్ చేస్తే ఇలాంటి మేధావులు బయట వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. కానీ ఈ రోజు మేధావులు మొత్తం బయట వచ్చి ఇక చంద్రబాబు నాయుడు విడుదల కోసం అందరూ కూడా పోరాడుతున్నారు. అయితే ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం ఆలోచించాలా, మంచి పద్ధతిలో మంచి నడవడికలో వెళ్ళాలా, మా నాయకుడిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయన తొందరగా విడుదలవ్వాలని కోరుకుంటూ మరి ఈ హోమానికి ఇచ్చేసిన మా నాయకుడికి అందరికీ ఆధ్వర్యంలో మా చిట్టమూరు మండల పార్టీ నాయకుల సహకారంతో ఈరోజు ఇక్కడ సుదర్శన పూర్వక మహా శాంతి హోమం, సుదర్శన పూర్వక మహాశాంతి హోమాన్ని ఇక్కడ వేద పండితులతో జరిపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన నాయకుడు ఈరోజు ఐటీ రంగంలో ఐటీ అంటేనే పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈరోజు పేద ప్రజలు సంతోషంగా గతంలో ఉండేమంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. నిప్పుల ఉన్నటువంటి ఆ పెద్ద మనిషిని అన్యాయంగా అక్రమంగా రిమాండ్కి పంపించినటువంటి సందర్భంగా మేము ఆ నరసింహస్వామికి ఆ సుదర్శన స్వామికి ఇద్దరు కూడా ఇక్కడ పూజలు చేసి మీ అందరి దయవల్ల ఆయన ఆరోగ్యం జైల్లో బాగుండాలని చెప్పి త్వరలోనే ఆయన కడిగిన ఆణిముత్యంలా బయటికి రావాలని చెప్పి ఆ ఇతర దేవుడిని కోరుకుంటూ ఆ ఇతర దేవుడితో పాటు అల్లా అలాగే యేసు ప్రభు అలాగే వెంకటేశ్వర స్వామి అందరి దేవుళ్ళు కూడా మాది ఇదే మొర ఒకే మొర. ఆ పెద్ద ఆయన మంచి మనిషి, నిప్పులాంటి మనిషి, మచ్చలేని మనిషిని అన్యాయంగా అక్రమంగా ఈ ప్రభుత్వం జైల్లో పెట్టించడాన్ని వినిర్దిస్తూ మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేశాం. మీ అందరూ దయవల్ల ఆయన కుటుంబం సభ్యులందరూ కూడా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడం చట్టవిరుద్ధమని ఆర్డీఓ కిరణ్ కుమార్ తెలిపారు. చిట్టమూరు మండలంలోని మల్లాంలో R&B పంచాయతీరాజ్ దేవాదాయ శాఖకు చెందిన స్థలాల్లో నిర్మాణాలు ఉండడంతో ఆర్డీఓ పర్యవేక్షణలో ఆక్రమణ తొలగించారు. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ స్థలాల్లోని కట్టడాలను కూడా పగలగొట్టారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయలక్ష్మి, MPDO షాలెట్, ఆలయ కమిటీ చైర్మన్ సాయి కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సూళ్లూరుపేట పట్టణంలో జగనన్నకు చెబుతాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే కిల్వేడ్ సంజీవ హాజరు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజల సమస్యలను ఆయా శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని జేసీ బాలాజీ వారికి వివరించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని మండలాల నుండి ప్రజలు తరలివచ్చారు. గిరిజనుల భూములు ఆక్రమించుకునేందుకు కొందరు భూస్వాములు ప్రయత్నిస్తూ దాడులకు పాల్పడుతున్నారని, న్యాయం చేయాలని ఎస్ఏఎస్ఏ అట్రాసిటీ కమిటీ సభ్యులు ఎన్వీ రమణ, నాయకులు గోపాల్, సుబ్బయ్య తదితరులు కోరారు. చిలకూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద వారు నిరసన వ్యక్తం చేసి డీటీ మస్తాన్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని పారిచల్లవారిపల్లె గ్రామానికి చెందిన గిరిజనులను విచారించి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నా పేరు ఎన్వీ రమణ, నేను జిల్లా అట్రాసిటీ నెమ్మర్ని, తిరుపతి జిల్లా. అయితే చిలకూరు మండలం పాచలవారిపాలెం కడివాడి రెవెన్యూలోని సర్వే నెంబరు 381/2 ఒక ఎకరా భూమి పట్ట సీజీఎఫ్ ల్యాండు బండి పుల్లయ్యకి 1975 ఇచ్చారు. అయితే పాచలవారిపాలెం చెందిన భూస్వామి నల్లబల్లి భాస్కర్ రెడ్డి, శివరెడ్డి భాస్కర్ రెడ్డి, రాఘవరెడ్డి, వరిదిరెడ్డి జయరామరెడ్డి అన్నవారు ఎస్టీలు ఇచ్చిన భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకొని వాళ్ళ పిల్లలు దాడులు చేస్తున్నారు. వాళ్ళు ఎస్టీలు వాళ్ళకి ఈ రెడ్ల వల్ల ప్రాణహాని ఉందని వాళ్ళు నాకు భయపడుతూ చెప్పారు. ఏ క్షణం అయినా ఈ రెడ్లు బాగా డబ్బులున్న వాళ్ళు మమ్మల్ని చంపించేదాన్ని కూడా వెనకాడరని వాళ్ళు భయ ఆందోళనతో నాకు చెప్పుకున్నారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాను. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వాళ్ళు ఎస్సీ భూమి ఎస్టీ భూముల్ని వాళ్ళకి అప్పచెప్పాలని నేను కోరుకుంటున్నాను. కుడుమల గోపాల్, ఏపీ యానాది గిరిజన సమిక. ఈరోజు తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కడివేడి రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 381/2, 81/3, 81/4, 81/2 బండి పుల్లయ్య అనేటువంటి వ్యక్తికి 1 ఎకరా పొలం, ముద్దపాటి రమణయ్య అనేటువంటి వ్యక్తికి 1 ఎకరా 51 సెంటు, మంగళ రాఘయ్య అనేటువంటి వ్యక్తికి 1 ఎకరా పొలం, ఇవి ఎన్నమాల సుబ్బరామరెడ్డి అనేటువంటి వ్యక్తి 1975 సీజెఫ్స్ కింద ల్యాండ్ వదలడం జరిగింది. అప్పట్లోనే వీళ్ళ ముగ్గురికి ఆ భూమిని రికార్డు పరంగా వీళ్ళకి హ్యాండ్ఓవర్ చేశారు. అప్పటి నుంచి సుమారు 40 సంవత్సరాల పైబడి వీళ్ళు ముగ్గురు అదే భూమిలో సాగులో ఉండగా అదే పార్చిరపాలెం గ్రామానికి చెందినటువంటి నల్లబల్లి భాస్కర్ రెడ్డి, సుబ్బరాఘవరెడ్డి, జయరామరెడ్డి అనేటువంటి వ్యక్తులు వీళ్ళపైన దౌర్జన్యం చేసి ఒక అధికారుల ముందే విఆర్ఓ అసిస్టెంట్ అనేటువంటి ఆర్ఐ ఎదుటగానే వీళ్ళ మీద దౌర్జన్యం చేసినటువంటి వీడియోలు కూడా వాళ్ళు గుప్తంగా తీసి ఆర్డీఓ గారికి కూడా పంపించాం. అదేవిధంగా ఆర్డీఓ గారు తహసీల్దార్ గారికి లెటర్ రాసి ఏందో వాళ్ళకి తేలామని చెప్పి ఇటు 3 రోజుల క్రితం ఆల్రెడీ ఆయన పంపించడం జరిగింది. తహసీల్దార్ గారిని మేము కలిశాము. తహసీల్దార్ గారు, మేము ఉన్నాము, ఆ భూములు ఎక్కడున్నాయో మేము తేలస్తాము గోపాల్ గారు అని చెప్పి ఆయన గుప్తంగా చెప్పాడు. ఈ మధ్యలోనే నిన్న ఈ రెడ్లు అనేటువంటి వ్యక్తులు ఓజిలి మండలం వైకాపా అధ్యక్షుడిగా పాదత్తి హరినాథరెడ్డిని ఎంపిక చేశారు. దీంతో ఓజిలి నాయుడుపేట మండలాల పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు శాలువాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డి, కౌన్సిలర్ దువ్వూరు నారాయణ రెడ్డి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ నాగిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మధురెడ్డి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
కోటపట్టణంలో వెలసిన శ్రీ కోటమతల్లి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మల దంపతుల ఆధ్వర్యంలో అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయ దాతలుగా అవిశ పవన్ కుమార్, మునికృష్ణయ్య, కోటమ్మ, శ్రీలత, మల్లికార్జునమ్మ తదితరులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతుల ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తున్నాం. ముత్తుకూరు మండలంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. అవినీతి జరిగినట్లు నిరూపించండి. మనుబోల్లో జరిగిన రిలే నిరహార దీక్షలో పాల్గొని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రులు సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, పనబాక లక్ష్మి. అక్రమ అరెస్టు తగదు. చిట్టమూరు మండలంలోని కొత్తగుంటలో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ చేపట్టిన శాంతి హోమాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పాసిన సునీల్ కుమార్ నాయకులు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే చర్యలు తప్పవు. చిట్టమూరు మండలంలోని మల్లాంలో వివిధ శాఖలకు చెందిన స్థలాల్లో ఉన్న ఆక్రమణ తొలగింపును పర్యవేక్షించిన ఆర్డీఓ కిరణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఏ శుభాభినీసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.